మీరు ప్రధానమంత్రి మీకు మెజారిటీ ఉంది మీరే అలయన్స్ పార్ట్నర్ మీద ఆధారపడక్కర్లేదు మీరెందుకు కేసీఆర్ మీద చర్య తీసుకోలేదు ఇంత అవినీతి మీ కళ్ళ ముందు జరుగుతుంటే మీ నోటమటి మాటలు వచ్చాయి మీరు గాని అమిత్షా గారు గాని నడ్డా గారు గాని నేను చెప్పింది కదా మీరే చెప్పారు మీరే ఒప్పుకున్నారు అలాంటప్పుడు ఎందుకు చర్య తీసుకోవట్లేదు అన్నది మా ఉద్యమకారులు గారి ఒక డౌట్ మిమ్మల్ని ఎవరు ఆపారు మిమ్మల్ని ఎవరు ఆపలేదు మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు చర్యలు తీసుకుని ఉండొచ్చు కదా ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే మాకు అర్థమైంది ఏంటంటే బీజేపీ టిఆర్ఎస్ ఒకటి తెర ముందు మీ దగ్గర ఒక మాట మాట్లాడుతున్నారు తెర వెనక వాళ్ళిద్దరూ ఒప్పందం అయిపోయారు పిచ్చోళ్ళు ఎవరంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాలాంటి ఉద్యమకారులు ప్రజలు మమ్మల్ని నమ్మించి మోసం చేశారు కేసీఆర్ గారి మీద చర్య తీసుకుంటాం లోపల పెడతామని అందుకే ఈ నాటకానికి ఫుల్ స్టాప్ పెట్టాలి వీళ్ళు ఇంకా ఇక ఏ ఒక సీరియస్ యాక్షన్ తీసుకోరు అందుకే నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది చివరి నిమిషం వరకు కూడా నేను ఆగాను మన మోడీ గారు వచ్చినప్పుడు కూడా వెళ్ళాను ఇంకేమైనా యాక్షన్ తీసుకుంటారేమో కేసీఆర్ గారి మీద అనుకున్నాను కానీ ఈ యాక్షన్ తీసుకోలేదు వాళ్ళు యాక్షన్ తీసుకోరు అయిపోయింది ఒప్పందం అయిపోయింది అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారి అవినీతి మీద పోరాడుతుంది డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది